నమ్మకపోతే కొంతమంది ఖర్చు సెలవులున్నాక చూసుకోండి संबंधी रायण कांड पंपा सरोवर प्राप्त परम रमणीय प्रकृति तन अंदर प्रदर्शिस्ट श्रीरा मन येमात्र सतोष पैगा सीता आवेदन अने अग्नि की आज्यम पोसिनट्लुगा श्रीरा बाधन मरिंत लक्ष्मणुडु ऊरडिंचाडु अन्ना दैन्यान्नि वदुलु उत्साहं तेच्चुको अदे मनकु मेलु चेस्तुंदि चेसिन प्रयत्नं विफलमैनप्पुडु संपदलु पोगोट्टुकुन्नप्पुडु अजैर्य पड़कुंडा प्रयत्न चेस्ते मंच फलितम उंटुंदि उत्साहमे बलम उत्साहम उन्न वारिकि असाध्यम अनेदि लेदु वाळ्ळु एटुवंटि कष्टालु वच्चिना वेनुदडुकु वेयरु मन प्रयत्नान्नि कोनसागिद्दां वदने गारु तप्पकुंडा लभिस्तुंदि अनि धैर्यं चेप्पाडु पंपा सरोवरंलो तिरुगुतू उन्न सीतादेवुनि वेदुकुतू उन्नारु ఆ సమయంలో కిష్కింధకి రాజు అయిన సుగ్రీవుని కలవడానికి వెళ్తూ ఉంటారు ఆ సమయంలో ప్రకృతి చాలా అందంగా ఇప్పుడు అడవుల్లో కదా వాళ్ళు తిరిగేది ప్రకృతి ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆ అందాన్ని ఆస్వాదించలేక సీత తన దగ్గర నుంచి వెళ్ళిపోయింది అంటే అపహరణం జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉంటే ధైర్యంగా ఉంటాని లక్ష్మణుడు శాంతికరమైన మాటలతో చూస్తూ ఉంటాడు ఋష్యముఖ పర్వతం నుంచి రామలక్ష్మణుల్ని చూశాడు సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతం మీదేమో సుగ్రీవుడు ఉన్నాడు రామలక్ష్మణుడు రావడం చూసి గమనించాడు అన్నమాట చూశాడు సుగ్రీవుడు గుండెలో రాయపడ్డట్టు ఉన్నది ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణికిపోతూ ఉన్నారు దాని బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో వెళ్లి కనుక్కోమని ఆంజనేయుని ఆదేశించాడు సుగ్రీవుడి యొక్క వాలి సుగ్రీవుని ఇద్దరు కొరడ అన్నదమ్ముళ్ళు వాలి అంటే ఒక శక్తి ఉంది ఏంది ఎదుటివాడి బలమంతా కూడా తన శక్తితో లాక్కునే తత్వం ఉంది వాలి సుగ్రీవులు యుద్ధం పెట్టుకున్నప్పుడు యుద్ధంలో సుగ్రీవుడు ఓడిపోతాడు ఆ సుగ్రీవుడు శక్తంత లాగేసుకుంటున్నాడు అని చెప్పేసి ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు అని చెప్పేసి సుగ్రీవుడేమో ఋషిముఖ పర్వతం మీదకి వెళ్లి దాక్కుంటాడు ఋషిముఖ పర్వతాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఆ ఋషిముఖ పర్వతం మీదకి వాలి గనుక వెళ్తే తల వేయి ముక్కలయ్యి చనిపోతావని ఋషులు శాపం పెడతారు ఆ విధంగా ఈ కొండ మీదకి అన్న రాలేడు కాబట్టి నేను ఇక్కడే ఉంటానని అక్కడే ఉంటాడు సుగ్రీవుని యొక్క మంత్రి ఆంజనేయ వాయుపుత్రుడు ఆ విధంగా ఎవరు వస్తున్నారు ధనుర్బాణాలతో వస్తున్నారు చూసిరా మారు వేషంలో వెళ్లి చూసిరా అని చెప్పేసి ఈ హనుమంతుణ్ణి పంపుతారు ఆంజనేయుని ఆదేశించాడు సుగ్రీవుని ఆనది మీద రామలక్ష్మణులు ఉన్న చోటికి ఒక గంతు వేశాడు హనుమంతుడు సన్యాసి రూపంలో వారి దగ్గరికి వెళ్ళాడు వారి రూపాన్ని పొగిడాడు వారి పరిచయం అడిగాడు రామలక్ష్మణుల మౌనముద్ర దాల్చారు ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నారు హనుమంతుడు వారితో వానర రాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు అతన్ని ఆయన అన్న వాలి వంచించాడు రక్షణ కోసం జాగృతతో తిరుగుతున్నాడు నేను సుగ్రీవుణ్ణి మంత్రిని నన్ను హనుమంతుడు అంటారు నేను వాయుపుత్రుణ్ణి ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి గలవాడిని సుగ్రీవుడు పంపక ఈ రూపంలో మీ దగ్గరికి వచ్చాను సుగ్రీవుడు మీతో స్నేహం కోరుతున్నాడు అని చాకచక్యంగా మాట్లాడాడు విషయాన్ని చెప్పే పద్ధతిలో ఎంతో నేర్పుని ప్రదర్శించాడు హనుమంతుడి యొక్క మాట తీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది లక్ష్మణుడితో ఇతడు అంటే రాముడి గురించి చూతున్నాడు
రాముడు ఎవరి గురించి ఆంజనేయుడి గురించి చదువుతున్నాడు ఎవని లక్ష్మణుడు ఇతను వేదాలు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడని నిశ్చయం లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు తడబాటు తొందరపాటు లేకుండా తప్పులు పలకకుండా సరైన స్వరంతో చెప్పదలుచుకున్న విషయాన్ని మనసు హత్తుకున్నట్టుగా చెప్పాడు ఈయన మాట్లాడే తీరు చూస్తే చంపడానికి కత్తి ఎత్తినా శత్రువుకు కూడా చేతులు రావు అని మెచ్చుకున్నాడు మాటకున్న శక్తి అటువంటిది అని హనుమంతుడి యొక్క మాట తీరును శ్రీరాముడు మెచ్చుకోవడం జరిగింది హనుమంతునితో లక్ష్మణునే మాట్లాడమన్నాడు శ్రీరాముడు హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు సన్యాసి రూపం మొదలి రామలక్ష్మణులను భుజాలపై ఎత్తించుకొని వృషముఖ పర్వతానికి చేరుకున్నాడు హనుమ అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకుని వచ్చాడు ఆంజనేయుడు ఇప్పుడు సీతారాముడు వచ్చేసరికి ఋషిముఖ పర్వతం మీదే ఉన్నాడు ఋషిముఖ పర్వతం నుంచే చూశాడు సుగ్రీవుడు ఎవరా వస్తున్నారు ఇద్దరు వస్తున్నారు వారు ధనుర్ధరులై ఉన్నారు మా అన్న పంపాడేమో తెలుసుకొని రా వేరొక వేషంలో వెళ్ళి తెలుసుకొని రా అని పంపిస్తాడు కానీ ఈ హనుమంతుడు మాట్లాడి వచ్చేసరికి ఈ సుగ్రీవుడు ఎక్కడున్నాడు మలయగిరి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకుని వచ్చాడు అంటే మలయగిరికి చేరాడు మలయగిరి అంటే ఋషిముఖ పర్వతం నుంచి మలయగిరికి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి సీతారాములు ఉన్న ప్రాంతాన్ని తీసుకుని వస్తాడు హనుమంతుడు శ్రీరామ సుగ్రీవులు అగ్ని సాక్షిగా మిత్రులయ్యారు శ్రీ సుగ్రీవుడు రామ ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు ఇప్పటి నుంచి సుఖ దుఃఖాలలో మనం ఒకటిగానే ఉందాం వారి భయం నన్ను వదలడం లేదు నీ అభయం కావాలి అని ప్రార్థించాడు శ్రీరాముడు మందహాసాన్ని చిందిస్తూ సుగ్రీవా ఆపదలో ఆదుకునేవాడే కదా మిత్రుడు నీ భార్యని అపహరించిన వారిని తప్పక వధిస్తానని మాట ఇచ్చాడు సుగ్రీవుడి మనసు కుదుటపడింది శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకున్న సమయంలోనే సీతాదేవికి వాలికి వానర రావణాసురునికి ఎడమ కన్ను ఒక్కసారిగా అదిరింది అంటే శ్రీరామ సుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుతున్న సమయంలో ఎడమ కన్ను ఎవరికి తగిలింది సీతాదేవికి వాలికి రావణాసురుడికి అంటే నీ సీతాదేవిని అంటే నన్ను శ్రీరామచంద్రుడు ఎదగడానికి ప్రయత్నిస్తున్నాడు అన్న స్నేహంగా సీతాదేవికి సుగ్రీవుడు ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి వాలికి రాముడి వల్ల ఎప్పటికైనా ప్రమాదం అని భావించి రావణుడికి ఎడమ కన్ను అనేది ఒక్కసారిగా అదిరింది సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండ మీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం చూశామన్నాడు ఆమె రామా లక్ష్మణ అని బిగ్గరగా అరవడం విన్నామన్నారు తమను చూసి ఒక నగల మూటను జార విడిచిందని చెప్పి ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు అన్నా ఈ కేయూరాలను కుండలాలను నేను గుర్తుపట్టలేను కాని కాలి అంజలి మాత్రము మా వదినగారవే ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడం వల్ల నేను వీటిని గుర్తుపట్టాను అన్నాడు శ్రీరాముడు శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశాడు సుగ్రీవుడు సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు సపరివారంగా శ్రీరాముణ్ణి రావణుని హతమార్చేందుకు
తన శక్తి యుక్తులన్నీ కూడా వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడు దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడు దుఃఖించే వారికి సుఖముండదు. తేజస్సు అనేది క్షీణిస్తుంది. ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితి నుంచి బయటపడమని ధైర్యవచనాలు చెప్పాడు. ఓ రామా అంటే ఏంది, తన యొక్క సీత రావణుడు ఖచ్చితంగా అపహరించాడు, అవన్నీ కూడా సీత యొక్క నగలే అని తెలిసి ఏడుస్తూ అంటే బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా మనం దుఃఖపడకూడదంట. ఆ దుఃఖమే మన యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా అలసిపోయేటట్టుగా చేస్తుంది. చివరికి ప్రాణాలు కూడా పోకూడదు, అంటే అద్దిగుళ్ళు చనిపోతూ ఉంటారు కదా, అలాగా మరణాల వరకు దారి తీస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కువగా బాధ పెట్టుకోకూడదు అని చెబుతున్నారు. మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తర్వాత కృష్ణ ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుడి కోసం సంపదలను సుఖాలను చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ప్రాణమిత్రుడైన మన స్నేహ ధర్మాన్ని చక్కగా పాటిద్దామన్నాడు శ్రీరాముడు. అందుకు అంగీకరిస్తూ ఉపకారం జరగడమే మిత్రుల వల్ల ఫలం, అపకారం చేయడం శత్రువు లక్షణం. నీ భార్య అపహరించిన వాలిని ఈ రోజే చంపుతానన్నాడు. వాలితో వైరం ఎందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుడు. గత కథను శ్రీరాముడి చెవిన వేశాడు సుగ్రీవుడు. అంటే సుగ్రీవుడి యొక్క భార్యను కూడా వాలి ఏం చేశాడు, అపహరించకపోయి తన రాజ్యంలో పెట్టుకున్నాడు. అసలు మీ ఇద్దరికి ఎందుకు వచ్చింది, మీ ఇద్దరు సొంత అన్నదమ్ములు కదా, మీ ఇద్దరు మధ్య ఎందుకు విరోధం వచ్చింది చెప్పు అని అంటాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు చెబుతున్నాడు, మా అన్న వాలి మహాబలశాలి పెద్దవాడు కనుక మా తండ్రి తరువాత కిష్కింధకు రాజయ్యాడు. మాయావి అనే వాడికి మా అన్నతో వైరం. ఒకనాడు అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మీవెంతగా వారించినా వాలి వినకుండా వాలితో పోరుకు సిద్ధమయ్యాడు. మమ్మల్ని చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్క బలం చూపాడు. మేము వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగర్భంలోనికి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు. అంటే భూగర్భ గుహలోకి వెళ్ళిపోయాడు వాలి. ఎవరిని, మాయావి అనే రాక్షసుని తరుముకుంటూ భూగర్భ గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహ బయట ఒక బండరాయిని పెట్టి ఎవరు అనుమన్నాడు, సుగ్రీవుని అనుమన్నాడు. నేను ఆ మాయావిని చంపి వస్తాను, అప్పటిదాకా బయటికి వెళ్ళనీయకుండా నువ్వే ఇక్కడ ఆ డోర్ కాడ ఉండు అని చెప్పేసి గుహ బండ అంటే అడ్డుగా పెడతారు కదా ఏదో ఒకటి, అలాగా నువ్వు ఉండు అని అప్పగించి వెళ్ళిపోతాడు. మాయావిని చంపి వస్తా అన్నాడు. సంవత్సరం అయింది అన్న జాడే లేదు, నా ఆస్తులు అడుగంటాయి, ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతో కూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది. లోపల రాక్షసునివి అన్నగారి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. మాయావి చేతిలో మా అన్న చనిపోయాడు అనుకున్నాను. చివరికి మాయావి చేతిలోనే మా అన్న చనిపోయాడని అనుకున్నాను. రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బలంతో బిలద్వారాన్ని మూసేశాను. ఒకవేళ మా అన్నం చంపి రాక్షసుడు ఏమన్నా బయటకు వస్తాడే అని చెప్పేసి కొండంత రాయితో బిలద్వారాన్ని మూసేశాను. కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను. మౌనంగా కిష్కింధకు వచ్చాను. మంత్రులు నా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నారు. బలవంతంగా నన్ను రాజును చేశారు. కొంతకాలానికి వాలి వచ్చాడు. నన్ను రాజును చేయడం చూసి కన్నులేక చేశాడు. అంటే నేను ఒక రాక్షసునితో యుద్ధం చేద్దామని వెళ్ళాను, అక్కడ ఎవరు చనిపోయారో తెలియకుండా నీవు ఇక్కడికి వచ్చి రాజు అవుతావా, ఒకవేళ నేనే బ్రతుకున్నాను ఉన్నాని అనుకుంటే రాయిని అడ్డు పెట్టడం దేనికి అన్న టైప్లో నెగిటివ్గా తీసుకున్నాడు. తీసుకునేసరికి ఏమైంది,
కన్నులెదర చేసాడు నా కుమారులను చెరసాలలో బంధించాడు ఎంత బతిమాలినా శ్రమించలేదు సరిగదా నన్ను రాజ్య ప్రశ్న చేయడమే కాదు అంటే రాజ్యం నుంచి నన్ను వెలివేయడమే కాకుండా నా భార్య రుమను అపహరించాడు ప్రాణ భీతితో పరుగులు తీశాను సమస్త భూమండలం తిరిగాను చివరికు ఈ ఋషిముఖ పర్వతాన్ని చేరుకున్నాను మాతంగ ముని శాపం కారణంగా వాలి ఇక్కడికి రాలేదు అంటే వాలి శాపం పెట్టింది ఎవరు మాతంగ ముని ఆమా మాతంగ ముని శాపం వల్ల వాలి ఇక్కడికి రాలేదు వాలి దుండిబి అనే రాక్షసుని చంపి విస్తరి వేసినప్పుడు ఆ రాక్షసుడి నోటి నుండి రక్తం బిందువులు మాతంగ ఆశ్రమం మీద పడ్డాయి అంత్యకు కోపించిన ముని ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు అంటూ సుగ్రీవుడు తన కథనంతా కూడా చెప్పాడు శ్రీరాముని బలం ఎలాంటిదో తెలుసుకున్నాడు సుగ్రీవుడు దానికి జవాబుగా శ్రీరాముడు కాలి బొటన వేలితో అక్కడ పడి ఉన్న దుండిబి అస్థిపంజరాన్ని 10 యోజనాల దూరం పడేట్లుగా చిమ్మి వేశాడు ఒకే బాణంతో 7 మత్తి చెట్లను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు ఇప్పుడు తన వృత్తాంతం అంతా కూడా వాలి యొక్క వృత్తాంతాన్ని తన వృత్తాంతాన్ని శ్రీరాముడికి చెప్పాడు ఇప్పుడు రాముడి యొక్క బలం ఏంటో తెలియాలి కదా ఆ రాముడు బలం ఏంటో తెలిసేలాగా శ్రీరాముడు కాలి బొటన వేలితో అక్కడ పడి ఉన్న దుండిబి అస్థిపంజరాన్ని 10 యోజనాలు దూరంలో ఇచ్చివేశాడు దాంతో పాటుగా ఒకే బాణముతో 7 మత్తి చెట్లను నరికి వేశాడు అంటే 7 మత్తి చెట్లను చీల్చాడు తన శక్తి సామర్థ్యాలు తెలిసాయి సుగ్రీవునికి వాలి వదకు ఇక ఏ మాత్రం ఆలస్యం వద్దని శ్రీరాముని తొందర పెట్టాడు అందరూ కిష్కింధకు వెళ్ళారు సుగ్రీవుడు భయంకరంగా గర్జిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు మహాబలశాలి అయిన వాలి క్షణాల్లో అక్కడ వాలాడు ఇద్దరి యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది వాలి సుగ్రీవులు ఒకే పోలుకతో ఉన్నారు అందుకే శ్రీరాముడు వాలిని స్పష్టంగా గుర్తించలేకపోయాడు వాలి విజృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు రాముడి కొరకు చూశాడు కనిపించలేదు గుండెని గుబేలు మన్నది ప్రాణ భయంతో ఋషిముఖానికి పరుగులు తీశాడు సుగ్రీవుడు అక్కడికి వెళ్ళలేని వాలి సుగ్రీవుడితో బతికిపో బతికావుపో అని మరణిపోయాడు లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు సుగ్రీవుడు సిగ్గుతో తలదించుకున్నాడు నీ సూచన పాటించినందుకు ఫలితం ఇదేనా అని ప్రశ్నించాడు నీవు యుద్ధానికి వస్తానంటేనే కదా నీవు వాలిని సంహరిస్తానంటేనే కదా నేను యుద్ధానికి పోయింది నీ సూచన పాటిస్తే ఇదేనా నాకు వచ్చేది అని చెప్పేసి శ్రీరాముడిని ప్రశ్నించాడు శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు సుగ్రీవుని గుర్తించడానికి వీలుగా నాగకేసర పూలత ఆయన మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అంటే వాలి సుగ్రీవుడు ఇద్దరు కూడా ఒకే పోలికతో ఉన్నారు ఎవరు ఏంది అని నేను గుర్తుపట్టలేకపోయాను కాబట్టి నాగకేసర పూలతో ఒక దండను వేయమని లక్ష్మణుడికి చెప్పాడు అన్న ఆజ్ఞని వెంటనే అమలు చేశాడు లక్ష్మణుడు పొలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు కిష్కింధకు ప్రయాణమయ్యారు అందరు సుగ్రీవుడు వాలిని మళ్లీ యుద్ధానికి ఆహ్వానించాడు వాలి అడుగు ముందుకు వేశాడు కాని అతని భార్య తార అడ్డుపడింది ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించిన వెనుక ఏదో ఆంతర్యం ఉందని అభిప్రాయపడింది సుగ్రీవుడికి రాముడు అండగా ఉన్నాడని విషయాన్ని ప్రస్తావించింది యుద్ధానికి వెళ్లడం క్షేమం కాదని వాదించింది తార మాటను పడచని పెట్టాడు వాలి
యుద్ధ దిశగా అడుగులు వేశాడు. వారి సుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతూ ఉంది. రక్తం గారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరు. మెల్ల మెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిలుతూ ఉంది. మాటి మాటికి దిక్కులు చూస్తున్నాడు. అందరి ఆంతర్య అర్థమైంది శ్రీరాముడికి. విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలి మీదకి వదిలాడు. అది క్షణాల్లో వాలి వక్షస్థలంలో నాటుకుంది. వాలి నేల మీదకి వాలిపోయాడు. దృహ కోల్పోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. రామలక్ష్మణులను చూశాడు. శ్రీరామునితో, ఉత్తముడని పేరు పొందిన నీవు ఎంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు? నీకు నీ దేశానికి నేనెప్పుడూ అపకారం తలపెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసి వచ్చినది? నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో కోరుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశావని నిలదీశాడు. సీతాదేవి కొరకు శత్రువుని ఆశ్రయించడం కన్నా తనను కోరి ఉంటే బాగుండేది అన్నాడు. ఒక్క రోజులో సీతాదేవుని తెచ్చి అప్పజెప్పేవాడిని అని పలికాడు. రావణుని యుద్ధంలో బంధించి తెచ్చి నీ ముందుంచేవాడిని అని తెలిపాడు. తనేమన్నాడు, మా తమ్ముడిని అంటే సుగ్రీవుని కలిసే బదులుగా నన్ను నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నీ సీతాదేవిని ఇంటికి పెట్టేవాడిని, రావణునితో యుద్ధం నేనే చేసి రావణుని ఓడించి నీ కళ్ళ ముందు ఉంచేవాడిని. అలాంటిది నేనెప్పుడూ కూడా నీతో యుద్ధం చేయలేదు. నీ రాజ్యానికి కానీ నీ కానీ ఎదురుపడలేదు. అలాంటిది నన్ను దొంగదెబ్బతీస్తే చంపుతావా అని వాలి శ్రీరామచంద్రుని అడిగాడు. అప్పుడు శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు. తమ్ముడు భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందు వల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు. వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పు లేదన్నాడు. అంటే వానరం అంటే కోతి. నీవు వానరావని కాబట్టి నేను చెడుసాటి నుంచి ఒక జంతువుని చెడుసాటి నుంచి చంపుతాను కాబట్టి నిన్ను ఆ విధంగా చెడుసాటి నుంచి చంపాను అని అన్నాడు. శ్రీరాముడి మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మన్నించమని దోషుల్ని అడిగాడు. భర్త విషయం తెలుసుకున్న తార పరుగు పరుగున వచ్చింది. మరణ వేదనతో కింద పడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది. గుండె చెరువైనట్లుగా ఏడ్చింది. ప్రాయోపదేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పగించాడు. ఏంది తార అంటే, తార అంటే భార్య, అంగదుడు అంటే కొడుకు. వీళ్ళిద్దరు బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పగించాడు. తన మెడలోని దివ్యమైన సువర్ణ మాలను సుగ్రీవునికి ఇచ్చి వెంటనే ధరించమన్నాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అంగదుడికి జీవితం ఎలా నడుచుకోవాలో ఉపదేశించాడు. బాణం వల్ల కలుగుతూ ఉన్న బాధ అంతకంతకు అధికమై ప్రాణాలు వదిలాడు. వాలి జీవితాధ్యాయం ముగిసింది. చివరికి వాలి జీవితంనే ముగిసిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.